అవి చెవులా పువ్వులా నాకు అర్థం కాదు. నేను ఎలా బ్రీత్ తీస్తాను, ఎక్కడ శ్వాస తీసుకుంటాను, ఇంత ఇంత క్లియర్గా ఎట్లా అబ్జర్వ్ చేస్తారు అసలు మీరు? మీరు మామూలు వ్యక్తులు కదా. హే మామాస్ అండ్ మామీస్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు తెల్లారిందో మామ విత్ ఆర్జే మామా మహేష్. సో క్యూలో నిలబడి నా వల్ల కాలేదు ఇక. ఏహే ఎట్లయితే అట్లయిందని వచ్చేసాను. ఇంతకీ మామా ఏ క్యూలో నిలబడ్డావు, ఏంటి ఏం కష్టాలు మామా తెల్లారంగానే నీకు అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. సీతకి ఎన్ని కష్టాలు ఉన్నాయో అన్ని కష్టాలు నాకున్నాయి. కరెక్ట్గా 7:30 నాకు కాల్ వచ్చింది. మహేష్ మొన్ననే కదా రాయల్ ఎన్ఫీల్డ్ కొన్నావు, డుడ్డు బండి, బుల్లెట్ బండి, అందులో పెట్రోల్ ఉందా అని అడిగారనమాట. వెల్ ఉంటుంది డెఫినెట్గా, 1-3 లీటర్స్ అయితే డెఫినెట్గా ఉంటుంది, నేను మెయింటైన్ చేస్తాను. ఈ బండి ఒంపుడు గింపుడు మన వల్ల కాదు, నేను కొంచెం అడ్వాన్స్గానే ఉంటాను అని చెప్పేసాను. నువ్వు అడ్వాన్స్గా ఉంటావు ఏంటో నాకు తెలియదు, కానీ బాబు ఒక 3-4 డేస్ వరకు హైదరాబాద్లో పెట్రోల్ దొరకది, నువ్వు వెళ్ళేసి చక్కగా పెట్రోల్ కొట్టించుకొని రాపో తొందరగా అని చెప్పేసి అన్నారనమాట. సరే అని చెప్పేసి నేను ఆగమేఘాల మీద అక్కడికి వెళ్ళే వరకు ఓ 200 మంది ఉన్నారు పెట్రోల్ బంక్ దగ్గర. ఇంతమంది దగ్గర పెట్రోల్ లేదా అనుకున్నాను, బట్ అందరు కూడా నాలాంటి బాధితులే. అంటే వర్క్ ఉన్నవాళ్ళు, ఆఫీస్కి వెళ్ళాలి కదా తప్పనిసరిగా, వాళ్ళ బాయ్ ఫ్రెండ్నో గర్ల్ ఫ్రెండ్నో ఎక్కించుకోవాలి కదా, వాళ్ళ ఫ్యామిలీని ఎక్కించుకోవాలి కదా. కొందరు చాలా తెలివికల ఉంటారు, ఏమండి ఇక బయటకు వెళ్దామంటే బండి పెట్రోల్ లేదు, బండి పెట్రోల్ లేకుంటే క్యాబ్ బుక్ చేయండి. సో ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చేసిందంటే, నగరంలోని పెట్రోల్ బంకులకు వాహనదారులు పోటెత్తారు. ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ల సమ్మె ప్రభావంతో సిటీలో పలు చోట్ల నో స్టాక్ బోర్డు దర్శనమిస్తున్నాయి. ఓకే, అండ్ అలాగే దీంతో ముందు జాగ్రత్తగా వాహనదారులు ట్యాంకులు చేయించుకునేందుకు క్యూ కట్టారు. ఈ ప్రభావంతో ట్రాఫిక్ జామ్ అవుతోంది. బేగంపేట నుంచి సికింద్రాబాద్, చాదర్ఘాట్, వనస్త్రీపురం, మెహదీపట్నం, ఖైరతాబాద్ అండ్ అమీర్పేట్ ఈ ఏరియాలో కూడా వాహనాలన్నీ కూడా చాలా అంటే చాలా స్లోగా వెళ్తున్నాయి. మొత్తానికైతే చాలా మామూలు ట్రాఫిక్ జామ్ కాదు, చాలా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అనమాట. ఉద్యోగులకు ఒక రకంగా ఒక నరకమని చూసాలి. ఎక్కడ చూసినా కూడా ఈ కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ముఖ్యంగా ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం ట్రాఫిక్ కష్టాలు ఎదుర్కొనే ఎంప్లాయీస్ ఇవాళ మరింత నరకాన్ని చూస్తున్నారు. కొద్ది దూరం ప్రయాణించాలన్నా కూడా గంటల సమయం పడుతోందని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనిలో పని ఆడుగుడు వెళ్ళాను మావా, ఇంటికి లేట్ ఎందుకు వచ్చావంటే వీ హ్యావ్ ఏ వండర్ఫుల్ రీజన్ మావోయ్. ఏమండి లేట్గా వచ్చారేంటి అంటే, తెలుసు కదా పెట్రోల్ బంక్లో ఇంకా ఒక వరుసగా 4 డేస్ పెట్రోల్ ఉండవు, అందుకోసమే పెట్రోల్ పోయించుకొని వచ్చాను అవునా అని చెప్పేసి నమ్మేస్తారు. కాసింత తెలివి కల వాళ్ళు ఉన్నారనుకోండి, ఏది ఒకసారి నడవండి చూద్దాం, నీ బండ్లో ఎంత ఉంది పెట్రోలు, లీటరే ఉంది అంటే అక్కడ పెట్రోల్ అంతా అయిపోయింది, లాస్ట్ మిగిలింది హాఫ్ లీటర్ పోయించుకొని వచ్చాను. వీ హ్యావ్ క్వశ్చన్ ఆన్సర్స్, నువ్వు ఏమైనా అడుగు వీ హ్యావ్ ఏ వండర్ఫుల్ ఆన్సర్స్ టు కన్వే యూ, టు కన్విన్స్ యూ. ఓకే, సో అటువంటి పరిస్థితులు అనమాట. అయితే సో ఇక హైదరాబాద్లో తాజా పరిస్థితి మాత్రం ఇది. రాజకీయం గిజకీయం మనకంతా అవసరం లేదు, కానీ ఇప్పుడు ఎవరి కార్లు అయినా ఎవరి వెహికల్స్ అయినా కూడా ఈ పెట్రోల్ బంక్ దగ్గర పోటెత్తాయి. ఇంతకు సమ్మె ఎందుకు చేస్తున్నారు ఏంటి? సో హిట్ అండ్ రన్ కేసులో 10 ఇయర్స్ జైలు శిక్ష అని చెప్పేసి ఏదో ఒక కొత్త జీవో రాబోతుంది, దాని మీద ఒక కారణం అని చెప్పేసి అంటున్నారు. బట్ సమ్మెకి కారణం ఏంటి అనేది మరి కాసేపట్లో మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, అండ్ అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మన సంతోష్ గారికి హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేద్దాం. సంతోష్, మీరు ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి అండ్ అలాగే మీ చెడ్డి ఫ్రెండ్ మామా మహేష్ తరపు నుండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. చెడ్డి బడ్డీ ఫ్రెండ్ అంటే మీరు ఏదో అనుకునేది,
ఓకే, సో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసాం. ఇంకా ఎవరైనా పెళ్లి రోజులుంటే వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఒక పెళ్లిరోజు జింగిల్ కూడా మనం ప్లే చేద్దాం. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. ఎస్ అండ్ అలాగే మనకి ఇప్పుడే అందినటువంటి మరొక బ్రేకింగ్ న్యూస్ గురించి మనం మాట్లాడుతున్నాము. ఇప్పటి వరకు ఎవరు కూడా ఈ బ్రేకింగ్ న్యూస్ ఇవ్వలేదు, బట్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూడబోతున్నారు. దేశవ్యాప్తంగా 3 నుండి 5 రోజులు బంకులు బంద్ అని, రేపటి నుంచి పెట్రోల్ దొరకదంటూ సోషల్ మీడియాలో ఒక రకమైనటువంటి ప్రచారం జరుగుతోంది. కానీ ఇది వాస్తవం కాదు. తెలంగాణ సహా పలు ప్రాంతాల్లో పెట్రోల్ ట్యాంకర్ల యజమానులు సమ్మెకు దిగారు. దీంతో బంకుల్లో ఇంధన కొరత ఏర్పడింది. అయితే తాము సమ్మె విరమించామని ఇప్పటికే ట్యాంకర్ల యజమానులు ప్రకటించారు. రేపటి నుంచి కూడా బంకుల్లో పెట్రోల్ లభిస్తోంది, ఆందోళన చెందకండి అని చెప్పేసి మరొక బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇదే ఎందుకు మా జీవితాలతో ఆడుకుంటున్నారా మీరంతా? ఇది ఎక్కడి సోషల్ మీడియా రా? సోషల్ మీడియా చేయబట్టే ఒక పార్టీ ఓడిపోయిందని చెప్పేసి మా అన్నగారు నిన్న ట్వీట్ చేశాడు. సోషల్ మీడియా ప్రభావం ఎంతవరకు దారితీస్తుందంటే నిజంగా ఎవరు చూడు సోషల్ మీడియాలో వచ్చేటివి నమ్మొద్దండి. ఫ్యాక్ట్ చెక్ అని ఒకటి ఉంటుందండి, ఆ ఫ్యాక్ట్ చెక్ని ఒకసారి చెక్ చేసుకోండి. అనవసరంగా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. పెట్రోల్ కూడా ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. రేపటితో ఆగండి, ఒక్కరుగానో వాడారు పెట్రోల్ బంకులో హాయిగా చక్కగా పెట్రోల్ పోయించుకొని వెళ్ళిపోవచ్చు. అదేంటో అసలు అర్థం కాదు. మనం పెట్రోల్ బంకులోకి వెళ్ళిన తర్వాత మన ముందు ఎవరైనా ఉన్నారనుకోండి, చాలా ఇబ్బందికి ఫీల్ అవుతాం. తొందరగా వెళ్ళిపోవాలని ఒక రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్లో ఉంటాం. అదే అక్కడ ఒక అందమైన అమ్మాయి అయింది అనుకోండి, హే గంట సేపు అయినా వెయిట్ చేయాలనిపిస్తుంది తెలుసా? అప్పుడు మనకి పనులు గుర్తురావు, అస్సలే అంటే అస్సలే గుర్తురావు. పెట్రోల్ పోసే అమ్మాయి బాగుందనుకోండి, పర్వాలేదు లేటు ఏం కాదండి, నో ప్రాబ్లం. ఇగో ఇదే మానుకోవాలి మనం. ఇటువంటి వాటి వల్లనే చాలా లేట్ చేస్తున్నాము. ఓకే, ఇక మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు మామ తీసుకున్న క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు హైదరాబాద్లో ప్రతి ఒక్కరిని కూడా వేధిస్తున్నటువంటి ఒక సమస్య ఉంది. ఈ సమస్య ఏంటంటే, జలుబు చేసినప్పుడు దేని అవసరం ఎక్కువగా ఉంటుంది? జలుబు చేసినప్పుడు దాని అవసరం ఎక్కువగా ఉంటుంది అదేంటి? మనం తీసుకున్నటువంటి క్వశ్చన్. దీని గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ జలుబు స్పెషలిస్ట్ ప్రసాద్ గారు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. తరచుగా హైదరాబాద్లో మనకు వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ప్రసాద్ మామా. గుడ్ ఈవినింగ్. ఓకే, నువ్వు ఇంకా అదే ఆనందంలో ఉన్నావు మామా. మాట్లాడేది ప్రసాద్ మామా నేనా? పెట్రోల్ ట్యాంక్ పంపిస్తే సరిపోదు మామా, అందులో పెట్రోల్ ఉండాలిగా. ఏంటి సంగతి? లేవు మామా, పెట్రోల్ కోసమే అటు ఇటు తిరిగేసి వచ్చాను. నాకన్నా ఇక పెట్రోల్ కంటే ఎక్కువగా అంతేనా? ఆ నంబర్ కాల్ చేయగానే ఒక వాయిస్, ఆ వాయిస్ ఎంత అమాయకంగా ఉంటుందో. ఆ అబ్బాయి కూడా అలానే అమాయకంగా ఉంటాడు. హలో, చూసారా ఎంత అమాయకమైనటువంటి వాయిస్ ఇది? నమ్మాలి కదా. ప్రసాదో. చెప్పండి సార్. మరి ఎలా గడిచింది ఈ రోజు నీ డే అంతా? మన షాప్ లో ఏ ఐటమ్ ఎక్కువ పోయింది ఈ రోజు? చెప్పండి మామ. పాలు మిరియాలు ఉంచండి చాలు, మనకి ఏం అవసరం? పాలు మిరియాలు. జలుబు చేసినప్పుడు దాని అవసరం ఎక్కువగా ఉంటుంది అదేంటి అంటే పాలు మిరియాలు. సూపర్. ఓకే,
వండర్ఫుల్ మామ. సో విన్నారు కదా, ప్రసాద్ మామ ఎంత జోష్లో ఉన్నాడో నిజంగా. ఆయనను చూస్తే నాకే ఎక్కువగా జోష్ వస్తుందన్నమాట. ఓకే, అండ్ అలాగే ఈ టైంలో మంచిగా అక్కడ కూర్చొని ఒక కారు ఆపుకొని ఓకే మంచిగా ఒక మూడు రాళ్ళు పెట్టేసి, ఈ మధ్య ఫైర్ జెల్ అని ఒకటి దొరుకుతుంది, మంచిగా కట్టెలు పెట్టేసి లేదంటే బొగ్గు దొరుకుతుంది, ఆ బొగ్గులో ఈ ఫైర్ జెల్ తోటి ఈ బొగ్గులన్నీ కూడా వెలిగించేసి కొంచెం వేడి కాగానే శనగ తోటలోకి వెళ్ళేసి ఒక 20-25 శనగ చెట్లన్నీ కూడా పీక్కొని వచ్చేసి ఆ మంటల మీద దాన్ని కాల్చితే నల్లగా అవుతాయి. అది తీసి తింటే, అది తీసి జస్ట్ దాని మీద ఒక పెప్పర్ సాల్ట్ వేయాలి. శనగలు, పచ్చి శనగలు, దాని మీద పెప్పర్ సాల్ట్ వేసి అవి ఎట్లా ఉడకాలంటే 80-86% ఉడకాలన్నమాట. మరి మెత్తగా ఉడికితే కూడా చాలా కష్టం. ఉండండి, మౌత్ వాటరింగ్ అవుతుంది. అమ్మాయి ఈ జింగిల్ అయిపోయేంతలోపు, ఈ జింగిల్స్ ఎవరు అనుకున్నారో ఏంటో తెలియదు. జింగిల్ వేసి ఇది అయిపోయేంతలోపు ఏం చేయాలో చేసుకోవచ్చు తెలుసా? హలో, నమస్తే సార్. సార్ గుడ్ ఈవినింగ్. ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు సార్? నిన్న ఫోన్ చేశారు. మీ పేరు ఏదో అన్నారండి? టైలర్, టైలర్ రాజుగారు. రాజుగారు సార్, బాగున్నాడు సార్. మీరు ఎలా ఉన్నారు? అమ్మయ్యా థ్యాంక్స్ అండి, నిజంగా వాల్నట్స్కి థ్యాంక్స్. నేను ఈ మధ్య నా మెమొరీ లాస్ అయింది, నా మెమొరీ లాస్ అయింది అని చెప్పేసి నేను టెన్షన్ పడుతూ ఉన్నాను, బట్ నా మెమొరీ ఏం లాస్ కాలేదు. నేను ఈ మధ్య వాల్నట్స్ బాగా తింటున్నానండి, అండ్ అవకాడో జ్యూస్ కూడా తాగుతున్నాను, అండ్ ఏబీసీ జ్యూస్ కూడా తాగుతున్నాను. ఈ జ్యూస్లన్నీ మంచిగా నాకు మెమొరీ చాలా అంటే చాలా బాగా పెరుగుతుంది, అండ్ ఇప్పుడిప్పుడే అన్నీ గుర్తుకొస్తున్నాయన్నమాట. గతంలో మర్చిపోయినటువంటి విషయాలన్నీ కూడా గుర్తొస్తున్నాయి నాకు. యా, సో మన రాజుగారు ఎలా అయింది మీ డే అంతా? ఎన్ని ఏమేమి కుట్టారు సార్? మీరు జెంట్స్ టైలరా, లేడీస్ టైలరా? అంటే ఓకే, ఇప్పుడు ప్యాంట్ కుట్టమని చెప్పేసి ఇచ్చిన తర్వాత ప్యాంట్లో, ప్యాంట్ జేబులో అంటే ప్యాంట్కి సంబంధించినటువంటి ప్యాంట్ అయిపోయిన తర్వాత కొన్ని మిగులుతాయి కదా కొంచెము, ఆ ముక్కల్ని ఏం చేస్తున్నారు సార్ ఈ మధ్య మీరు? నాకు కావాలని కాదు రాజుగారు, వాటితోటి చిన్నపిల్లలకు కూడా గుర్తున్నారటగా. నిజమేనా? అంటే మీరు కాదు, మీరు కాదు నేను అన్నది. చాలామంది టైలర్స్ జనరల్గా జెంట్స్ ప్యాంట్స్ పట్టించుకుంటారు, షర్ట్స్ పట్టించుకుంటారు కదా, కొంచెం మిగిలితే చిన్నపిల్లలకు కూడా అందులో కుడతారు అనే మాట నిజమేనా? ఓకే, ఇప్పుడు మీ దగ్గర ఓకే, యా ఐ నో అబౌట్ యూ రాజుగారు. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మనకు ఈ జలుబు వచ్చినప్పుడు దాని అవసరం ఎక్కువగా ఉంటుంది, అదేంటి అని అడిగాను. సీరియస్గా నాకు ఎందుకు సార్? నాకు ఫన్నీయే కావాలి సార్. అంతే సార్, నాకు కావాల్సింది ఫన్నీయే సార్. ఫన్నీగానే ఉంటాను సార్ డే అంతా కూడా. ఎప్పుడన్నా నేను ఏనాడు నా వర్క్ మీద కొంచెం సీరియస్ డెడికేషన్స్ ఉంటాయి తప్ప రెస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్, ఈవెన్ క్లయింట్స్తో మాట్లాడేటప్పుడు కూడా డెఫినెట్గా నేను చాలా ఫన్నీగా ఉంటాను వాళ్ళతోటి, అండ్ ఒక్కరితో మాట్లాడేటప్పుడు మాత్రం కొంచెం సీరియస్గా ఉంటాను సార్. అదే చూసారా ఎంత ఎంత ఎక్సైట్మెంటో మీకు. అంతేనా? మీరు ఒక్క నిమిషం లైన్లో ఉండండి సార్, ఇది ఆనేర్ వెళ్ళిపోద్ది కదా మాట్లాడుతుంది. అమ్మాయ్యా థ్యాంక్ యూ. మీరు అట్లనే లైన్లో ఉండండి సార్, మీరు ఫోన్ పెట్టేయద్దు. ఇక్కడ ఈ ఇంటర్నెట్ ఫ్లక్చుయేషన్స్ అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి, ఫ్లక్చుయేషన్స్. మీరు ఒక్క 1 మినిట్ లైన్లో ఉండండి. యా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు లైన్లో ఉన్నందుకు ఒక్క నిమిషం, అలాగే ఐ అప్రిషియేట్ యూ సార్.
యా తల్లా రవీందర్ మామ మనకు గుడ్ మార్నింగ్ అని చెప్పాడు. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ టు యూ తల్లా రవీందర్ మామ ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. వెల్ రాజుగారు, మనం మాట్లాడుకుంటున్నాము, జలుబు చేసినప్పుడు దేని అవసరం ఎక్కువగా ఉంటుందంటే మీరు ఏం చెప్తారు? ఫన్నీగానే చెప్పండి సార్. ఓకే, మీరు ఎన్ని కర్చీఫ్లు కుట్టారు ఇప్పటి వరకు? మీకు మనీ అవసరం లేదు సార్, మాకు అవసరము. కాదు సార్, ఇప్పుడు మీరు ఆ ప్యాంట్ పీసులు షర్ట్ పీసులు కట్ చేసేటప్పుడు కొంచెం కొంచెం చిన్న చిన్న ముక్కలు మిగులుతాయి కదా, టక్కున ముక్కలు ఊడ్చుకుంటారు పడేస్తారు. మా విషయం చెప్పండి సార్ ఫన్నీగా. అమ్మ దొంగ, ఇప్పుడు కంపల్సరిగా కావాల్సింది కర్చీఫ్ కావాలి, ఎందుకంటే మరి మెయిన్ గా ఉండకపోతే మరి అలా మొత్తం చేయిపోతుంటుంది కదా. అవునండి అవునండి. ఇప్పుడు మనకు ఎలాంటి పరిస్థితుల్లో కర్చీఫ్ అవసరం ఉంటుంది సార్ చెప్పండి ఒకసారి. ఎలాంటి పరిస్థితులు అంటే? నేను ఒక పెళ్లికి వెళ్ళానండి. అవును, పెళ్లికి వెళ్ళాను. ఇంకా పెళ్ళిలో పరిచయం చేశారు మహేష్, ఈయన మహేష్ అని, మన మన రిలేటివే అంటే. ఆ అమ్మాయిని పరిచయం చేశారు. అమ్మాయి మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. అయితే ఇంకా నేను భోంచేసి, నేను జనరల్గా రెండే రెండు ఉంటాయండి, ఫస్ట్ పిల్లను పిల్లగాన్ని కలిసి వాళ్ళకి బ్లెస్ చేసిన తర్వాత చక్కగా డైరెక్ట్ ఫుడ్ సెక్షన్లోకి వెళ్ళిపోతాను నేను. ఫుడ్ సెక్షన్లోకి వెళ్ళిపోయి అప్పటికే వాళ్ళు పరిచయం చేశారు. ఫుడ్ సెక్షన్లోకి తింటూ ఉన్నాను నేను. రకరకాల ఐటమ్స్ అన్నీ పెట్టారు, అన్నీ ఒకే ఐటమ్ ఎక్కువ తినకుండా రకరకాల టేస్ట్లకి చేద్దామని చెప్పి చేస్తుంటే నాకు ఎవరైతే పరిచయం చేస్తారో ఆ పిల్ల నా ముందే వచ్చి తింటుంది వాళ్ళ ఫ్రెండ్స్ తోటి. అప్పుడు సావిత్రి గారి కళ్ళు ఎంత బాగా మనల్ని చూసి చూడనట్టుగా అబ్జర్వ్ చేస్తుందో ఆ అమ్మాయి నన్ను అది కళ అబ్జర్వ్ చేస్తుంది అనమాట. నేను ఆమె దిక్కు చూస్తున్నాను, ఆ పిల్ల కావాలని అటు సైడ్ ముఖం పెడుతుంది, నేను కావాలని నేను అన్నం తింటే మళ్ళీ నా దిక్కు చూస్తుంది అనమాట. నేను ఓ మూలుగా బొక్కే తెచ్చుకున్నా సార్. వద్దురా 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 అంటే వాడు మూలుగ బొక్క వేసాడు. అది వాడు చిన్న మూలుగ బొక్క వేసిన వైపు చాలా పెద్ద వేసాడు సార్. అంటే ఇప్పుడు కొందరు కొందరు ఉంటారు సార్, వాళ్ళు పోతే రెండు ముక్కలు ఇంత సోర్వ వేస్తారు సార్, షోర్వా. కానీ నేను పోతింటూ ఆ ప్లేట్ నిండా వాళ్ళు మంచిగా ముక్కలు అవి వేస్తారు సార్ నాకు. అంటే నేనేదో తినేలాగున్నాను దునపోతులెక్కున్నాను అట్లాగా సార్. అంటే మన ప్లేట్ పట్టుకునే విధానమో లేకుంటే ఆ పిల్లోని విష్ చేసే విధానమో అని ఏదో ఆ చిన్న స్మైల్ నాకు చూడగానే మొన్న ఇట్లనే ప్లేట్ పట్టుకొని పోతే ఆ పిల్లోడు ఒక్కొక్క స్వీట్ పెట్టే వాళ్ళు నాకు మూడు స్వీట్లు పెట్టాడు సార్. ఆ మిర్చి దగ్గర పోతే రెండు మూడు మిర్చిలు పెట్టాడు. వీడేం చేశాడు, ఒక పెద్ద మూలుగా బొక్క రెండు వేసాడు సార్. నా అమ్మాయి నాదికి చూస్తుంది, అంతా అయిపోయింది, ఇక లాస్ట్కి ఆ మూలుగా బొక్క ఒకటి మిగిలింది, దాన్ని నోట్లో పెట్టుకుందామంటే నాకు సిగ్గు. ఎంత సార్ అబ్జర్వ్ చేసి పాడు పడుతుంది నన్నే. అరే అమ్మా ఏమి కష్టం వచ్చింది నాకు ఇది అని చెప్పేసి ఇక నేను ప్లేట్ పట్టుకొని ఇటు సైడ్ తిరిగినా సార్. తిరిగి తొందరగా ఈ మొలక బొక్క ఎట్లా తినాలని చెప్పేసి ఇట్లా అన్నా సార్. నా దరిద్రం ఏంటంటే ఆ టైంకి అది వస్తలేదు బయటికి. అరే ఎట్లా ఇది ఏంది అని చెప్పేసి మళ్ళీ రెండు సార్లు లోపలికి అనుకున్నా రాలేదు. ఆ పిల్లను నన్నే ముసిముసి నవ్వులు, ఇక ఎవరైనా ఇష్టపడితే చూస్తారు కదండి. ఆ పిల్ల కంప్లీట్గా లవ్ ఎట్ ఫస్ట్ ఎయిడ్ అనుకుంటా, ఆమెకు నన్నే చూస్తూ ఉంది. నేను ఈ మూలుగ బొక్కలు తినాలి, ఎట్లా వేయాలి ఎట్లా వేయాలి అని చెప్పేసి ఆలోచిస్తుంటే ఆ పిల్ల కూడా మూలుగ బొక్క తినడం స్టార్ట్ చేసింది సార్. ఆమె కూడా ఇట్లా నోట్లో పెట్టుకొని ఇట్లా అంటుంది. అప్పుడు నాకు ఎక్కలేనటువంటి ధైర్యం వచ్చింది సార్. ఏ ఆమెనే మూలుగ బొక్క తింటుంది, నేనెంత అని చెప్పి నేను స్టార్ట్ చేశాను. అటు ఆమె నా ఎక్కువ చూసుకుంటూ తినడం, నేను ఆమె ఎక్కువ చూసుకుంటూ చాలా గమ్మత్తుగా అనిపించేసి నేను పోయాను సార్ అక్కడికి. చేతులు కడుక్కుందామని పోయాను, హ్యాండ్ వాష్ దగ్గర చేతులు కడుక్కొని కడుక్కున్నప్పుడు ఆ పిల్ల కూడా అక్కడే చేతులు కడుక్కున్నట్టుంది. ఆ పిల్ల నీట్గా
ఖర్చీఫ్ తోటి తుడుచుకుంటుంది చేతిలో. నా దగ్గర మన దగ్గర ఖర్చీఫ్లు ఉండే కదా సార్, నేను ఎవరు చూడకుండా ప్యాంట్ జేబులో చేయి పెట్టినా సార్. ప్యాంట్ జేబులో చేయి పెట్టేసి వాల్ చెంటబ్బాయిలో వాల్ ఓకే అనుకుంటూ అనగానే ఆ పిల్ల నా బాధ చూడలేక నాకు టిష్యూ పేపర్స్ ఇచ్చింది సార్. లేదు లేదు, అద్దె తెచ్చినా బాగానే ఉంటుండే కదా, అక్కడికి వెళ్ళేసి టిష్యూ పేపర్లు తెచ్చింది. నే అనుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి, అప్పటి నుండి టిష్యూ పేపర్స్ లేక నేను ప్యాన్ జేబులో చేయబెట్టుకున్నాను. అంటే నేను టిష్యూ పేపర్స్ ఇచ్చింది మీ చేతిలో కాదండి, మీ ముక్కు గారుతుంది తుడుచుకోవడానికి. వాడు విపరీతమైనటువంటి కారం వేసాడు సార్ అతను. ఏం చెప్పాలి సార్ రాజు గారు, అది సార్ పరిస్థితి. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు, రెగ్యులర్ గా కాల్ చేస్తూ ఉండండి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, యూ మోస్ట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ రాజు గారు, సో వండర్ఫుల్. ఇక టైటిల్ వచ్చేసి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ విత్ మూలగ బొక్క, అది మన టైటిల్ అన్నమాట. సరిగా వాళ్ళు కారులో వచ్చినారు, ఆమెను రా కిందికి దిగుదరా అంటే నేను రాను కారులో కూర్చుంటా అంటే అట్లా కాదు, మనం మీకు చెనగలు తినిపిస్తారా అని చెప్పేసి కష్టపడి చెల్లగారని కాల్చాను. కాల్చిన తర్వాత కొద్దిగా పెప్పర్ సాల్ట్ అది వేసాను, వేసిన తర్వాత తింది, మంచిగా తిన్నది. తిన్న తర్వాత పక్కనే బంతిపూల తోట ఉంది, బంతిపూలు కావాలా అన్నాను. రెండు కావాలి అంది. నేను అన్నాను నో నో నో, నేను నాలుగు తీసుకొస్తాను అన్నది. నాలుగు దేనికి అంది. చెప్తాను నాలుగు దేనికో అని చెప్పేసి పక్కనే అరటి తోట ఉంది, అరటి తోటలోకి వెళ్ళాము. ఇప్పటి వరకు స్పైసీ ఫుడ్ తిన్నావు కదా, పెప్పర్ సాల్ట్ తిన్నావు కదా, అరటిపండు తిను అన్నాను. అరటిపండు తింది. తిన్న తర్వాత పక్కనే కంది చేనులోకి వెళ్ళాము. వెళ్తుంటే వద్దు వద్దు వద్దు, నువ్వు కంది చేనులోకి వెళ్ళొద్దు. అంటే ఎందుకు వెళ్ళొద్దు అంది. కందిపోతే ఎలా బంగారం అన్నాను. దాని పక్కనే పత్తి చేను ఉంది, పత్తి చేనులోకి వెళ్దామా అన్నాను. వెళ్దాము అంది. వద్దు 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 అన్నాను. అంటే ఎందుకో అంది. నీ అందమైన చిరునవ్వు ముందు ఆ పత్తి కూడా తలదించుకుంటుంది, ఎప్పుడూ పత్తి తలెత్తుకునే ఉండాలి. ఓకే, నీ పళ్ళు ఎంత తెల్లగా ఉన్నాయో ఆ పత్తి కూడా అంత తెల్లగా ఉందని చెప్పేసి అది ఫీల్ అవుతుంది. ఇక నువ్వు నడువురా అని చెప్పేసి అలా రకరకాల తోటల్లోకి తీసుకొని పోయినా. ఇంతకీ ఆ తోటలో ఏం జరిగింది ఏంది ఇప్పుడే తెలుసుకుందాం. వెల్ మామాస్ అండ్ మామీస్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఫేవరెట్ షో తెల్లారుందోయి మామా విత్ ఆర్జే మామా మహేష్. సో ఏ తోటలోకి వెళ్ళా కూడా ఏం ఒప్పుకోవట్లేదు, లాస్ట్కు నీ ఏలు పట్టుకుంటాను, నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి అనగానే బావలున్నారు, అన్నలున్నారు, అక్కలున్నారు, తమ్ముళ్ళున్నారు, వరుదలున్నారు, అది ఉన్నారు, అవన్నీ క్యాన్సిల్ చేసింది ఆ పిల్ల. నేను ఏలు పట్టుకొని నేను మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్పేసి అనగానే ఓకే చెప్పింది. మీరు ప్రపోజ్ చేసే బదులు డైరెక్ట్ మ్యారేజ్ చేసుకుంటా అని చెప్తే అయితే అప్పుడు ఈ ప్రపంచంలో ఎన్ని ప్రపోజల్స్ ఆగిపోతాయో. కానీ చాలా కష్టం అండి. మిగతా విషయాల్లో రోడ్డు మీద ప్రయాణం చేయమంటే అద్భుతంగా ప్రయాణం చేస్తాను. ఓకే, అండ్ అలాగే ప్రపంచ తెలుగు మహాసభల్లో 7 లక్షల మంది కూర్చున్నప్పుడు మైక్ అందుకొని దంచుకొట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. అన్ని విషయాల్లో ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. కానీ ఒక అమ్మాయి విషయంలో నేను చాలా ఇంట్రోవర్ట్ అండి. నాకు నిజంగానే వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మాట్లాడాలంటే ఒక రకమైనటువంటి భయం, ఏం మాట్లాడాలనో అర్థం కాదు.
ఓకే. అండ్ అమ్మాయిల విషయం అంటే ఇంట్రోవర్ట్స్ అంటే రకరకాలుగా ఉంటారు, కానీ నేను అమ్మాయిలే ఇంట్రోవర్ట్ని, అదే ప్రాబ్లం. ఎందుకంటే నేను మొన్న ఎవరింటికో వెళ్ళాను, నేను వెళ్తే వాళ్ళ పాప ఏ మహేష్ మామ వచ్చాడు రా కిందికి రా అనగానే చెస్ట్ అలా కిందకు వచ్చేసి హలో అని చెప్పేసి వెళ్ళిపోయారు. అదేంటి అసలు బంధువులు వస్తే కనీసం బెడ్రూమ్కే పరిమితం అవ్వడం. సరే తర్వాత ఏమైంది, మన ఇంటికి వాళ్ళు వచ్చారు భోజనం చేయడానికి. సో నేను వాళ్ళకి కావాల్సినటువంటి ఐటమ్స్ అన్నీ కూడా తెప్పించాను. తెప్పించేటప్పుడు తినే దగ్గర మొహమాట పడుతున్నారనమాట. ఎంత మొహమాట అంటే అసలు వాళ్ళు నేను ఎందుకు వచ్చాను అసలు వీళ్ళింటికి అనే ఒక రకమైనటువంటి మొహమాటం, ప్రతిదీ ఇన్సెక్యూర్ ఫీల్ కావడం నాకు అర్థం కాలే. అప్పుడు నేను అడిగాను, మీ బాబు పాప ఇద్దరు ఇంట్రోవర్ట్స్ కదా అన్నాను. ఏ మహేష్ కరెక్ట్ చెప్పావు, ఎలా తెలుసు అంటే చాలా మొహమాట పడుతున్నారు సార్ మన ఇంట్లో. అట్లా కాదు, అది మన మహేష్ మామ ఇల్లు అని చెప్పండి, మన మామ ఇల్లు అని చెప్పండి, నేను ఎవరినూ కాదు కదా. ఓకే మామ అని చెప్పండి అంటే పిల్లలు మీరు ఎక్కడికైనా వెళ్తే మొహమాట పడడంలో ఓకే, కానీ మహేష్ మామ దగ్గర మొహమాటం ఎందుకే, ఇది మనిల్లే కదా, చక్కగా తినేయచ్చు కదా, మీరేం మొహమాట పడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అన్నారనమాట. అంటే కొత్త వారితో ఇంట్రాక్ట్ అవ్వకపోవడం, ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి లోపాన్ని చెప్తే ఏమనుకుంటారనేమో అని చెప్పేసి ముందే భయపడడం, బంధువులు వస్తే బెడ్రూమ్లకే పరిమితం అవ్వడం, తిండి దగ్గర కూడా మొహమాట పడడం వంటి లక్షణాలు ఇంట్రోవర్ట్ సొంతం. మరి ఇలాంటి వారికి ప్రత్యేకంగా ఓ రోజు ఉందని మీకు తెలుసా? ఏటా జనవరి 2న ఇంట్రోవర్ట్ డేని జరుపుకుంటారు. బయటకు మాట్లాడకపోయినా వారి మైండ్లో ఎవరికి తెలియని ఒక ప్రపంచమే ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. సో డెఫినెట్గా నేను కూడా ఇంట్రోవర్టే. ఓకే కోవర్ట్ అయితే కాదు, డెఫినెట్గా ఇంట్రోవర్టే. అండ్ మనతో మాట్లాడడానికి ఒక ఆత్మీయ సిద్ధంగా ఉన్నట్టున్నారు, మాట్లాడిద్దాం. హలో, హరి ఓం. హరి ఓం, నమస్కారం అండి. నమస్కారం పూజ్యులు గౌరవనీయులు చిమ్మపూడి శ్రీరామూర్తి గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు బాగున్నారా? నేను బాగున్నాను సార్. ఎంత వినయం సార్, అసలు వినయం ముందు పెట్టి మీరు తర్వాత పుట్టినట్టేమో అనిపిస్తుంది. గురుగారు అంత బాగా పలకరిస్తారు, బాగున్నారా 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 అని. బాగున్నారంటే బాగా ఉన్నారా అని అడిగాను నేను. మీరు బాగున్నారా అని అనుకున్నారు మీరు? నాకేమారు బాగా అంటే బాగా ఉన్నాడు సార్. నాకు ముగ్గురు బావలు ఉన్నారు. ఏం సార్, ఎప్పుడు వాళ్ళు ఏం పెట్టరు సార్, అంతా నాతోటే పెట్టిస్తారు వాళ్ళు. ఇప్పుడు పెట్రోలు దొరకలేదు, ఇబ్బంది అయింది, ట్రాఫిక్ జాము అని ఏదో చెప్పి తప్పించుకున్నారు అనుకోండి, ఏదో కథ చెప్పారు. మరి రోజు ఏదో కథ చెప్పాలంటే మరి రోజు ఏం చెప్తారు? ఇవాళ పెట్రోల్ సమస్య తీరిపోయింది కదా ఇంతట్లోకే, తెల్లారిసరికి తీరిపోతుంది పెట్రోల్ సమస్య. ఒక్క నిమిషం లైన్లో ఉండండి చిమ్మపూడి గారు, ఒక్క నిమిషం లైన్లో ఉండండి. ఏం కథ చెప్తారు మీరు గురుగారు, ఒక్క నిమిషం లైన్లో ఉండండి. ఉంటా, మీకు అలవాటే కదా లైన్లో పెట్టడం మనుషుల్ని, మగవాళ్ళని కూడా. యా అదే సార్, అదే అదే ఉండట్లేదు సార్ లైన్లో. ఒక నిమిషం వినపడుతుంది అంటే ఏమన్నా ప్రాబ్లమా, స్కై ప్రాబ్లమా? స్కై ప్రాబ్లం కాదు, యాక్చువల్గా గర్వం సౌండ్ వస్తుంది. అంటే వైర్లు రెండు వైర్లు ఉన్నాయి, ఇది ఒకటి మేలు వైరు ఒకటి ఫిమేల్ వైర్ ఉన్నట్టుంది. ఫిమేల్ వైర్ ఏదో తిట్టినట్టుంది సార్, మేలు వైర్ కొంచెం గర్వ మీద ఉన్నది, లేకుంటే గర్వం అనేది ఫిమేల్ వైరో అర్థం కావట్లేదు ఇక్కడ. అంటే గర్వ అంటే కారణం ఏంటంటే గర్వ తొందరగా వచ్చాయనా? ఓకే గురుగారు, మామూలి. ఓకే అయితే చెప్పండి, మరి రోజు ఎలా తప్పించుకుంటారు, ఏమిటి ఎట్లా ఏమిటి? ఇప్పుడు ధైర్యం ఉండాలండి మగవాడికి, ఉల్లిగడ్డలకి ఎన్ని. అవునండి, అవును ధైర్యం ఉండాలి. మా భార్య టీవీ సిరీస్ చూసుకుంటూ పేపర్ చూసుకుంటూ హాయిగా ఎంజాయ్ చేసుకుని మంచిగా మేకప్ చేసుకుని మంచిగా భర్త వచ్చేటప్పటికి మంచిగా అందంగా ఉండాలి అని ఉద్దేశంతో చక్కగా తయారై మంచి చీర కట్టుకుని బల్లిపూలు పెట్టుకుని సాయంత్రం ఆ టీవీ చూసుకుంటూ పేపర్ చదువుకుంటూ కూర్చుంది. భర్త వచ్చాడు లోపలికి, ఏమండి లేట్ అయ్యిందేమండి లేట్ అయ్యిందేమండి అంటే, అవనే నేను మొగాడిని లేట్ అయ్యిందేమండి నన్ను అడుగుతావేంటి, రోజు ఇదే పనా, రోజు అడుగుతావా, ఇట్లా బుద్ధి ఉందానికి అసలు ఏమన్నా
అని మగవాడు 96 పనులు ఉంటాయి అవసరం అంటే చూసుకుని అవ్వాలి. ఏంటి ఏమనుకుంటావు నువ్వు? పిచ్చి వేషాలు చెప్పకు, వెర్రి వేషాలు చెప్పకు, ఇలాంటి ప్రశ్నలు వేయబోకు. నాకు నాకు ఒళ్ళు మండుతుంది. ఏ రాత్రి 9 అయితే మాత్రమే, 10 అయితే మాత్రమే ఏమండి నువ్వు ప్రశ్న వేస్తావా? నువ్వు ఉన్నాను పిచ్చి పిచ్చి వేషాలు చెప్పకు. నువ్వు ఏమి నేను మగవాడిని ఏమనుకుంటున్నావు నువ్వు? అసలు అసలు వినయం, ప్రేమ, భక్తి అట్లాంటివి ఏం లేవా? ఏమనుకుంటున్నావు నువ్వు అసలు అని మాంచి కోపంగా మరుస్తున్నాడు. లేదు వేడి నీళ్ళు కొట్టి మాట్లాడకూడదా? అలాగే రండి, వేడి నీళ్ళు పెడతారండి, పెడతారండి, వేడి నీళ్ళు పెడతారండి అని వడ్డీ ఇంట్లో పోయి వేడి నీళ్ళు పెట్టింది. వేడి నీళ్ళు పెట్టిన తర్వాత ఇగో నేను చెప్పినట్టు వినాలి, నువ్వు పిచ్చి పిచ్చిగా ప్రశ్నలు వేస్తే మాత్రం ఊరుకోరు. నేను 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 చెప్పినట్టు వినాలి, నేను చెప్పినట్టే చెయ్యాలి, అంతే, మాట్లాడకపోకు అంతే. నువ్వు అట్లా కూర్చో అంటే కూర్చుంటానండి, అట్లా కూర్చో. ఇంకా 9 అయింది, ఇంకా కాసేపట్లో ఎన్ఆర్ఐ రేడియోలో మామ మహేశ్వరి షో వస్తుంది, అయిపోతుంది, అట్లా వింటూ కూర్చో, మాట్లాడకుండా పిచ్చి విషయాలు చెప్పకు. నేనేమన్నాను అసలు? ముందు రాగానే ముందు అంటుతా అన్నాను, ఆ తర్వాత బట్టలు ఉతుకుతాను. నువ్వేమన్నావు? బట్టలు ముందు ఉతుకున్న తర్వాత అంటుతా ఉన్నావు. పిచ్చి విషయాలు చెప్పకు, నేను చెప్పినట్టు వినాలి అంతే. ముందు అంటుతా ఉంటా, వేడి నీళ్ళు పెట్టావు కదా, శీతాకాలం, చలికాలం, చన్నీళ్ళు పెడితే నేను తోమలేను, తోమను. నువ్వు సచ్చినా బొత్తుకున్న 96 జన్మలు ఎత్తే నేను తోమను. ఏమైనా సరే ముందు అంట్లోనే తవ్వుతా, అంట్లు తోమిన తర్వాత వేడి నీళ్ళు అంట్లు తవ్వుతా. ఆ వేడి నీళ్ళు మంచిగా పెట్టు, మంచిగా సరసనగా ఆగని వేడి నీళ్ళు పెట్టు, తవ్వుతా. తోమిన తర్వాత అప్పుడు బట్టలు మిషన్లో వేస్తా, అవి మిషన్లో అయిపోతాయి. ఆ తర్వాత మంచిగా ఆరేస్తా, ఆరిన తర్వాత బట్టలు తీసుకొస్తా, లోపల తీసుకొస్తా. తీసుకొచ్చిన తర్వాత మడత పెట్టు. మడత పెట్టడం కుదరదంటావా? నాకేమే, నేను మగాడిని, నా ఇష్టం. బ్రహ్మాండంగా మడత పెట్టగలను, మడత పెట్టి బీరువాళ్ళు పెడతా చక్కగా. ఏమనుకుంటున్నావు? నాకేం రాదనుకుంటున్నావా? పిచ్చి వేషాలు అయిపోకు, వ్యధ వేషాలు అయిపోకు. షో ఇంటి కూర్చో మాట్లాడుకుంటా, అట్లా కూర్చో కదకు. ఏంటి టీయా? మరి టీ లేడానికి ఏం బాయరోగమా? నాకు పెట్టలేరా మాత్రం? టీ పెట్టిస్తా, కూర్చో అన్నాడండి కోపంగా మగవాడు. సూపర్ గురుగారు, అసలు ఫెంటాస్టిక్, ఫెంటాస్టిక్, ఫెంటాస్టిక్. నేను దీనికి మంచి, యాక్చువల్గా ఎవరైనా నాతోటి అలా యాక్ట్ చేసేవాళ్ళు ఉంటే మాత్రం చాలా బాగుంటుందండి. ఇది ఇది దీనికి ఒక వీడియో దృశ్య రూపం ఇస్తే మాత్రం చాలా బాగుంటుంది గురుగారు. దృశ్యరూపంలో బాగానే ఉంటుంది. ఇప్పుడు అందుకనే ఇప్పుడు మీరు ఇవన్నీ లెసన్స్ అన్ని జాగ్రత్తగా వింటుండండి. ఎందుకని అన్ని నోట్స్ చేసుకుని మంచిగా ఒక గ్రంథం రాసుకొని తయారుగా ఉంచుకోండి, ఎప్పటికప్పుడు స్టడీ చేస్తుండండి. రేపు పెళ్ళి అయిన తర్వాత పనికి వస్తుంది చాలా ఇట్లాంటివి. ఒక 365 పేజీలు గ్రంథం తయారు చేశారంటే ఆవిష్కరిస్తాను, మా ఫౌండేషన్ తరఫున ఆవిష్కరణ చేసేసి చక్కగా చేస్తాను. మీరు మరో బ్రహ్మచారికి అంకితం ఎదురుగానే ఆ పుస్తకాన్ని. ఇది బాగుంది, ఫెంటాస్టిక్. జరుగు చేస్తే గంగా యమున ప్రవాహాలు ప్రవహిస్తాయి కదండి మనిషికి. అవును, మరి గంగా యమున ప్రవాహాలు ప్రవహించినప్పుడు కావాల్సింది ఏమిటి? ముక్కు. జరుగు చేస్తే కావాల్సింది ముక్కు ఉండాలండి. ముక్కు లేకపోతే వాడు నోట్లోంచి కళ్ళ నుంచి ఎట్లా వస్తుందండి? కాబట్టి జరుగు చేసినప్పుడు ముఖ్యంగా ఉండవలసింది ఏమిటి అంటే ముక్కు. సూపర్, ఏమన్నా చెప్పారా ఆన్సర్? ఏంటి కాస్త నలతగా ఉందా? 2 డేస్ నుండి ఏమైంది గొంతులో? ఆ గొంతు 2 డేస్ ఉంటున్నారండి బాబు. 15 రోజుల నుంచి మాట బంద్, మాట లేదు. వాయిస్ లేదు కాస్త. నిన్న ఇవాళే కొద్దిగా వాయిస్ వస్తుంది. మీ షోలోనే నేను మాట్లాడుతున్నా, ఎందుకంటే నేను వచ్చినప్పుడు నువ్వు మాట్లాడుతూ నాకు సరదాగా ఉంటుంది. మీ క్వశ్చన్స్ కూడా అలా ఉంటాయి, మీతో మాట్లాడుతుంటే కాస్త నాకు కూడా ఉత్సాహంగా ఉంటుంది. ఒక టానిక్, మల్టీ విటమిన్ టానిక్ తాగినట్టుగా ఉంటుంది అనే ఉద్దేశంతో వచ్చి మాట్లాడుతున్నా. బహుశా క్లారిటీ లేకపోవచ్చు, గొంతు మాత్రం అట్లానే ఉంటుంది, కొద్దిగా ఇంప్రూవ్ అవుతుంది ఈ మధ్యనే. 15 రోజుల నుంచి అసలు షోలో నేను కాల్ చేయట్లేదు, మాట్లాడలే. అయ్యయ్యో, నేను నేనేమంటే గురుగారు వాయిస్ ఏంటి కొంచెం డల్ అయినట్టుంది అని చెప్పేసి నేను. త్రోట్ ఇన్ఫెక్షన్ అయినా మొదట్లో జలుబు దగ్గు ఇదంతా వచ్చేది. ఓకే, ఆ తర్వాత
తగ్గిపోయిందండి, జలుబు దగ్గు తగ్గిపోయింది. ఇప్పుడు ఇక థ్రోట్ ఇన్ఫెక్షన్ కొద్దిగా ఉంది, అది కూడా మనకు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. పాపం ఆవిడ చాలా మంచిది, దయార్ద్ర హృదయరాలు కరుణాపయోనిధి. ఆవిడ మంచి సిరప్ రాసి ఇచ్చింది, ఒకటే ఒక మాత్ర రాసి ఇచ్చింది, చక్కగా అది వాడుతున్నాను. దానివల్ల మంచి ఇచ్చింది మనకు సత్యప్రసాద్ గారు. మంచి దివ్యాని మంచి టానిక్ సూచించారండి, అది వాడుతున్నాను. మనము ఇలాంటి టైంలో నేను ఆయుర్వేదం ప్రిఫర్ చేస్తాను గురుగారు. అవునండి అవునండి, బాగా పనిచేస్తాను. అది దొరకడం కష్టం ఇక్కడ హైదరాబాద్లో, ఎక్కడ చూసాను హలో 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 హలోపతి హలోపతి హలోపతి. నేను జీకఫ్ అని ఒక కాఫ్ సిరప్ ఉంటుంది, ఇప్పుడు మీకు తగ్గిపోయిందా పంపించేదా? ఏమిటది దాని పేరు? జీకాఫ్. అది తులసితో తయారు చేస్తారు, అది తులసి వనమూలికలతో పరిశుద్ధంగా చాలా పవిత్రంగా అంటే మంచి ఉంటుంది అది ఇంగ్రీడియంట్స్ అన్ని. మనం ఇక్కడ ఆయుర్వేదం దొరకగా, ఓ మావాడు తిరిగి 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 3 గంటలు తిరిగి ఎక్కడో పట్టుకుని తీసుకొచ్చాడు ఆ సిరప్. అదే నేను వీలుంటే నేను ఒక్కసారి అది, ఎందుకంటే నేను ఆ కంపెనీలో పనిచేశాను కొద్ది రోజులు. ఓకే, డెఫినెట్గా జాగ్రత్త గురుగారు, ఎందుకంటే మీ వాయిస్ మాకు చాలా అంటే చాలా, మీరు చాలా ఇంపార్టెంట్, మీ వాయిస్ చాలా ఇంపార్టెంట్, మీ మాటలు. మీరు అలా డల్గా ఉంటే కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది నాకే. అరే నేను వచ్చేసి కాసేపు హాయిగా ఈ మన శనగలు మీకు మంచిగా ఫ్రై చేసి పెట్టేవాడిని గురుగారు, దాంట్లోకి చాలా బాగుంటాయట శనగలు. కలుద్దాం, కూర్చుందాం, మనం కూడా కూర్చుందాం. అదే దాంట్లోకి చాలా బాగుంటాయట శనగలు. విప్పి మనసు విప్పి మాట్లాడుకుందాం. అయ్యో బానే ఉన్నారు అయితే. ఆ బూస్ట్ మీరు వచ్చేటప్పుడు వస్తుందండి ఆ బూస్ట్. అంతేనా? థ్యాంక్ యూ సో మచ్ గురుగారు, అండ్ టేక్ కేర్ అండి. ప్రపంచ మహాసభలు అనేప్పటికీ అప్పుడే కదా మనం 3 రోజులు కాపురం చేసాం పబ్లిక్ పబ్లిక్ గా. అవునండి అవునండి అవునండి, పట్టపగలు చాలా మంచి మధురమైనటువంటి స్మృతి. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు, జాగ్రత్త గురుగారు, జాగ్రత్త. పెద్ద ఆయన కాస్త నల్లతగా ఉంటే ఇబ్బందిగా అనిపించేసింది నాకు కూడా, అరే ఏమైంది ఏంటి అని చెప్పేసి. సో ఇంట్రోవర్స్ అందరు కూడా నేను చాలా పెద్ద స్టడీ చేశాను దీని గురించి, అసలు ఇంట్రోవర్స్ ఎలా ఉంటారు ఏంటి ఎట్లా అది అవన్నీ కూడా. బట్ వాళ్ళే బెటర్ అండి అందరికంటే. అలాగే జపాన్లో విపరీతమైనటువంటి భూకంపం వచ్చేస్తుంది, అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా తొందరగానే ఇక్కడికి రావడం జరిగింది. జపాన్ ప్రభుత్వం కూడా ఆయనకు అన్ని విధాలుగా సహకరించింది. భూకంపం నేపథ్యంలో ఎన్టీఆర్ సానుభూతి చూపడంపై జపాన్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ తారకన్న అంటూ ట్వీట్ చేస్తున్నటువంటి ఫ్యాన్స్ జపాన్ పర్యటనను ఎంజాయ్ చేస్తుంటారని చెప్పేసి ఆశిస్తున్నారు. పరిస్థితులు కుదురుపడ్డాక మరోసారి జపాన్ రావాలని తారకన్న ఆహ్వానించారు. RRR సినిమాతో ఎన్టీఆర్ జపాన్లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. నిజంగా అంటే జపాన్ వాళ్ళు కూడా మనల్ని మన వాళ్ళని ఇష్టపడడం చాలా అంటే చాలా మంచిగా అనిపించేసింది. అలాగే జపాన్ భూకంపం ఆ దేశ ప్రజలను విషాదంలోకి నెట్టింది. అయితే భూకంపాలకు ఓర్ ఫిష్ అనే చేపతో సంబంధం ఉందని జపనీయులు వాళ్ళు విశ్వసిస్తారనమాట. ఈ చేప కనిపిస్తే త్వరలో ఏదో కీడు జరగనుందని భావిస్తారట. 2011 సునామీ, 2019 యమగుట భూకంపం, 2017 ఫిలిప్పీన్స్ భూకంపాలు కొంతకాలం ముందు కూడా ఈ చేపలు కనిపించాయట. 2023 జూలైలోనూ జపాన్ తైవాన్ తీరంలో ఈ ఓర్ ఫిష్ కనిపించడం ఇప్పుడు చర్చనీయాంశమైందనమాట, చర్చనీయాంశమైపోయింది. ఈ ఓర్ ఫిష్ అనేది జపనీయులకి ఎక్కడన్నా కనిపిస్తే అది వాళ్లకు మంచి జరగదు అని చెప్పేసి వాళ్ళు విశ్వసిస్తూ ఉంటారనమాట. బట్ ఏదేమైనా కూడా వాళ్ళ నమ్మకాన్ని మనం ఏం కాదనలేము. బట్ జపాన్ ప్రజలందరూ కూడా కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మనం చూస్తూ ఉన్న వీడియోస్ అన్ని కూడా చూస్తే నాకే చాలా అంటే చాలా ఇబ్బంది అనిపించేసింది అనమాట. అలాగే హైదరాబాద్లో యాపిల్ ఇమేజ్ కలెక్షన్ సర్వే ఒకటి జరిగింది. యాపిల్ కంపెనీ తమ మ్యాప్లను మరింత మెరుగుపరిచేందుకు సిద్ధమైందనమాట. లుక్ అరౌండ్ ఫీచర్ కోసం డేటాను సేకరించేందుకు ప్రపంచవ్యాప్తంగా గ్రౌండ్ సర్వేలు చేస్తోంది. దీనికోసం స్థానికంగా ఉన్నటువంటి వాహనాలను వినియోగిస్తోంది. తాజాగా యాపిల్కు చెందినటువంటి ఓ వాహనం హైదరాబాద్లో కనిపించిందనమాట. ఇది హైదరాబాద్లోని రోడ్లపై తిరుగుతూ పలు ప్రాంతాల ఫోటోలను సేకరిస్తుంది. వీటి ద్వారా యూజర్ సెర్చ్ చేసిన ప్రాంతాన్ని ఇమేజ్ ద్వారా మనము చూడవచ్చు. చక్కగా ఒక 200 మీటర్ల తర్వాత
ఎడమవైపు మళ్ళండి. ఇప్పుడు స్ట్రైట్గా 1 కిలోమీటర్ ప్రయాణించండి. 200 మీటర్ల తర్వాత ఎడమవైపు ప్రయాణించండి. 350 మీటర్ల తర్వాత కుడివైపు ప్రయాణించండి. మీరు అనుకున్న లక్ష్యానికి చేరువలో ఉన్నారు. ఇక్కడ దిగి దొబ్బేయండి. చాలామంది రకరకాల అనుమానాలు ఉంటూ ఉంటాయి. అనుమానం అంటే డెఫినెట్గా అది ప్రేమ అనే నో డౌట్ ఎట్ ఆల్. ఓవర్ పొజిషనెస్ అనమాట అది. అరే ఏదైనా కూడా టెన్షన్, ఏంది అదేంది ఇదేంది అని చెప్పేసి. ఓకే, బట్ అనుమానాలు ఉండొద్దండి, అనుమానాలు ఉండదు. ఇటువంటి చిన్న చిన్న అనుమానాలు ఉంటే ఏం కాదు. డీజే మహేష్తో ఈ పాట విన్నాను. ఫ్రీ బస్ కింద కూర్చొని పురుషుల ప్రయాణం. ఉప్పల్ నుంచి వరంగల్, జనగాం, మహబూబాబాద్ వెళ్లే బస్సులో ప్రయాణికులు కిక్కిరిసిపోతున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో చివరి సీటు వరకు ఎక్స్ప్రెస్ పల్లె వెలుగు బస్సుల్లో మహిళలే అధికంగా కనిపిస్తున్నారు. మరోవైపు టికెట్ కొన్న పలువురు పురుషులు మాత్రం సీట్లు దొరక్క బస్సులోనే కింద కూర్చొని ప్రయాణించాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. ఇప్పుడే ఇలా ఉంటే ఇక సంక్రాంతి సమయంలో ఎలా ఉండబోతుందని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. పైన ఉంది కదా సార్ ప్లీజ్. పైన అంటే బస్సు మీద రోయ్. అయినా అక్కడికి వెళ్ళిపోతారు, కష్టం కదా. ఎస్, అలాగే అమ్మాయి కోసం అబ్బాయిలు కొట్టుకోవడం చాలాసార్లు చూసాం. ప్రస్తుతం ఆ పరిస్థితుల్లో రివర్స్ అయ్యాయి. తాజాగా ఓ యువకుడి ప్రేమ వ్యవహారంలో ఇద్దరు అమ్మాయిలు నడి రోడ్లపై జుట్టు పట్టుకొని కొట్టుకున్నారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందని తెలియనప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీళ్ళు హైదరాబాద్ అమీర్పేట్ పరిసర ప్రాంతాల్లో ఇద్దరు లేడీస్ జుట్టు పట్టుకొని కొట్టుకున్నారనే విషయం మనకు తెలుస్తుందన్నమాట. నెటిజన్లు మాత్రము కామెంట్స్ చేస్తున్నారు. వీళ్లను రెజ్లింగ్ పోటీలకు పంపిస్తే పథకాలు ఖాయమని చెప్పేసి చెబుతూ ఉన్నారు. దీని అంతటికి కారణము తర్వాత పోలీసులు వచ్చేసి ప్రాథమిక సమాచారం ప్రకారం ఆ అమ్మాయిల్ని ఎంక్వైరీ చేయగా వీళ్ళిద్దరు మామా మహేష్ అనే అబ్బాయిని ప్రేమిస్తున్నారు, నేనంటే నేను అని చెప్పేసి కొట్టుకోవడం అనేది అక్కడ చర్చనీయాంశంగా మారినట్టు మనకు తెలుస్తోంది. సో అది పరిస్థితి అన్నమాట. ఇక మిగతా మితిమీరిన శబ్దాలతో నగరవాసుల గూబ గుయ్యమంటోంది. వాహనాల మూతతో పాటు ఈ న్యూ ఇయర్ వేడుకలు ఇవన్నీ కూడా మైక్ సౌండ్. నాకు ఎందుకో నిన్నటి నుండి కొంచెం చెవు నొప్పి లేస్తుంది, నాకు అసలే అర్థం కావట్లేదు అన్నమాట. అందుకోసమే నా ఈ ఫోను మన వాచ్లో అదేదో వస్తుంది, అది 45 డెసిబుల్స్ కంటే తక్కువగా ఉండాలి. కానీ డిసెంబర్లో గరిష్టంగా జూబ్లీహిల్స్లో 73, తారనాక యాబిట్స్లో 59, JNTU 68, ప్యారడైజ్ 75, సనత్నగర్ 52, గడ్డిపోచారం 72, జూ పార్క్ 57 అండ్ మిగతా ప్లేస్లో 58గా నమోదైంది. సో అంటే డీజే మైక్రో సౌండ్ టపాసుల మూత కారణంగా శబ్ద తీవ్రత గణనీయంగా పెరిగింది. కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాలను జనం పెడచెవిన పెట్టడం గమనార్హం. కానీ పెడచెవిన పెడితే చెవికే చాలా ఇబ్బంది అవుతుందనే విషయం వాళ్ళకి తెలియదు. 45 డెసిబుల్స్ కంటే తక్కువగా ఉండాలి. కానీ ఈ డిసెంబర్లో గరిష్టంగా మితిమీరిన శబ్దాలతోటి ఇంత శబ్ద తీవ్రత చాలా గణనీయంగా ఉంది. మరి ఏం చేయాలి ఏంటి నాకు అసలు అర్థం కావట్లేదు. ఎలా మావా శబ్ద తీవ్రత బాగున్నప్పుడు కొంచెం మెలోడీ సాంగ్స్ వేయొచ్చు కదా మావా, మొత్తం బీట్ దించేస్తున్నావు కదా మామ అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే పాట చాలా బ్యూటిఫుల్ సాంగ్. ఓకే, అండ్ అలాగే ప్రధాని మోదీ రేపు కేరళలోని త్రిశూర్లో పర్యటించనున్నారు. తెక్కింకాడు గ్రౌండ్లో 200,000 మంది మహిళలతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారన్నమాట. మహిళల రిజర్వేషన్ బిల్లును విజయవంతంగా పాస్ చేసినటువంటి నేపథ్యంలో ప్రధానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఈ సభను ఏర్పాటు చేసినట్లు కేరళ బీజేపీ చెప్పారనమాట. నటి శోభన, క్రికెటర్ మిన్నుమణి అండ్ గాయని మైకోం విజయలక్ష్మి తదితరులు ఈ సభకు హాజరు కానున్నట్టు పేర్కొందన్నమాట. ఈ సభలో మరి డెఫినెట్గా ఈసారి కూడా AI టెక్నాలజీ ఉపయోగించేసి మోదీ గారు హిందీలో ప్రసంగిస్తే దాన్ని మలయాళంలో వినిపించే అవకాశం ఏమైనా ఉందా లేదా అనేది మనము వేచి చూడాల్సినటువంటి అవసరం మనకు కనబడుతుందన్నమాట. అలాగే ఇక కిలో బియ్యం ధర 60 దాటుతున్నాయి. మొన్నటి వరకు చికెన్ ధర దాటింది అన్న, ఇప్పుడు కిలో బియ్యం 60 రూపాయలు దాటింది. చాలా కష్టం. వరి దిగుబడి తగ్గడం, వర్షాభావ పరిస్థితులు, పంట నష్టం, అలాగే ఈ సన్న బియ్యం వేయండి అంటే ఎవరూ వేయట్లేదు.
సో చాలా కష్టమే అని చెప్పేసి చెప్తున్నారు. సామాన్య ప్రజలు బియ్యం ధరలు చూసి భయపడుతూ ఉన్నారు. 60 రూపాయల కిలో అంటే ఎట్లా అయ్యింది? అందరు కూడా నాలాగా అన్నం మానేయండి, రాత్రిపూట మంచిగా జొన్న రొట్టె తినక ఎన్ని రోజులు అవుతుందండి? అసలు జొన్న రొట్టె విత్ నెల్లూరు చేపల పులుసు తింటే ఉంటుందండి వాయబో. ఇంకా నేను చెప్పను దాని గురించి. అలాగే మీకు ఒక బంగారం లాంటి విషయం ఒకటి చెప్తాను. ఎస్, ఐ గాట్ ఎ గుడ్ న్యూస్ ఫర్ యూ. బంగారం లాంటి విషయం ఒకటి తీసుకురావడం జరిగిందనమాట. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి, రాజకీయ ఉద్రిక్తతల ప్రభావం బంగారం ధర భారీగా పెరిగే అవకాశం ఉందని ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ జీజేసీ పేర్కొంది. 10 గ్రాముల బంగారం ధర 70,000 వరకు చేరుకోవచ్చని చెప్పేసి వాళ్ళు అంచనా వేస్తూ ఉన్నారు. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర 64,090 రూపాయల వద్ద కొనసాగుతోంది. చాలామంది లేడీస్ అనుకుంటూ ఉంటారు, నేను ఒక విషయం చెప్తా, మీ ఆయనకు ఈ రియల్ ఎస్టేట్ అంటే ఇష్టం లేదు, ఓకే, జాబ్లోనే ఉన్నాడు, సో అలాంటప్పుడు ఏమండి మీరు కూడా అందరిలానే రియల్ ఎస్టేట్ చేయొచ్చు కదా, మనకు కూడా బోల్డ్ అని డబ్బులు వస్తాయి కదా, లేదంటే ఇంకేదన్నా బిజినెస్ పెట్టండి, ఇంకేదో చేయండి, ఇంకేదో చేయండి అని ఏమనకండి. మీ ఆయన దగ్గర ఆయన క్యాంప్కి వెళ్తా అన్నప్పుడల్లా ఏమన్నా నాకు డబ్బులు ఇచ్చేయండి అని చెప్పేశానండి. మొన్న మా ఇంటి పక్క ఆవిడ ఎందుకో వాళ్ళ బీరువాలోకి వెళ్ళి చూశాను, 3 బీరువాలు ఉన్నాయి ఇంట్లో. జనరల్గా అయితే 2 బీరువాలు ఉంటాయి, మీ ఇంట్లో 3 బీరువాలు ఉన్నాయి ఏంటి మేడం అని అడిగాను. అవన్నీ నా శారీసే మహేష్ గారు అంది. ఇన్ని శారీసా, ఇవి ఎలా సాధ్యమో అన్నాను. ఏం లేదండి, నేను క్యాంప్కి వెళ్తా అన్నప్పుడల్లా మా ఆయన ఒక శారీ కొనిస్తాడు, నేను చక్కగా ఇంటి దగ్గరనే ఉంటాను, మా ఆయన హాయిగా క్యాంప్కి వెళ్తాడు అని చెప్పేసి అంటుంది. పాపం ఆ విధంగా డైవర్ట్ చేశాడు ఆయన. అయితే నేనేమంటున్నా అంటే, నాకు తెలిసి 70,000 వరకు చేరుకోవడానికి ఎంతో సమయం పట్టదు, రియల్ ఎస్టేట్ పరిస్థితి కూడా ఏం బాగాలేదు, అందుకోసం 6 నెలలకు ఓ 2 తులాలు, 6 నెలలకు ఓ 3 తులాలు, 6 నెలలకు ఓ 5 తులాలు, ఓ 10 తులాలు కొనేసుకోండి, అలా 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 కొనేసుకొని అది బ్యాంకులో పెట్టుకుంటారో ఎక్కడ పెట్టుకుంటారో తెలియదు, డే బై డే చక్కగా రేటు పెరుగుద్ది. ఓకే, మీకు అమ్మాయి ఉందనుకోండి, అమ్మాయికి ఏం పెడతారండి పెళ్ళిలో అన్నారనుకోండి వాళ్ళు. నిజంగా మీ అమ్మాయి చాలా అందంగా ఉందండి, బంగారు తెల్లండి, ఇటువంటి పాప మా ఇంటికి కోడలుగా వస్తే ఇంతకంటే ఇంకేం కావాలి అని చెప్పేసి చెప్తారు వాళ్ళు. బట్ మనం పెట్టుబోతులు మనం పెట్టాలి కదండి, అందుకోసం అని చెప్పేసి ఎప్పుడు వీలుంటే అప్పుడు మంచిగా 24 క్యారెట్స్ బంగారం తీసుకోండి. ఓకే, జాగ్రత్త పడండి. అట్లా ఓ 100, 200 కిలోలు, 100 తులాలు, 200 తులాలు, 300 తులాలు కనుక మీ దగ్గర ఉందనుకోండి, ఇక మర్చిపోండి. ఒక 300 తులాలు లేదంటే ఒక కిలో, కిలో అంటే ఎంత వస్తుందో తెలియదు, 100 కిలోలు అనుకోండి, 300-400 తులాలు తీసుకొని అవి లాకర్లు పెట్టి మర్చిపోండి. ఇక మళ్ళీ ఇవి కావాలనుకుంటే మళ్ళీ కొనుక్కోవచ్చు, అవే రెట్టింపు అవుతూ ఉంటాయి, అవే రెట్టింపు అవుతుంటుంది. ఏమండి అమ్మాయికి కట్నం అటువంటిది ఏం లేదండి, అమ్మాయి పేరు మీద ఒక 400-500 తులాల బంగారం ఉంది, అదే కట్నంగా ఇద్దాం అనుకుంటున్నాం. వాయబ్బో 400 తులాల బంగారమా అని చెప్పేసి వాళ్ళు కూడా ఫుల్గా హ్యాపీ అయిపోతారన్నమాట. మీరు బిజినెస్ చేసినట్టుంటుంది, మీరు అనుకున్నటువంటి కళ నెరవేరినట్టుంటుంది, డే బై డే చక్కగా వాటికి రేటు పెరుగుతూ ఉంటుంది. ఇక మీ ఆయన రియల్ ఎస్టేట్లో వేసినా బిజినెస్ పెట్టకున్నా ఏం చేసినా మొత్తానికైతే చక్కగా దాని రేట్లు దానికి పెరుగుతూనే ఉంటాయన్నమాట. అది నేను చెప్పాలనుకుంది. మీకు నచ్చితేనే చేయండి. ఇప్పుడు మీరు నే అన్నా అని చెప్పేసి మీరు వెళ్ళేసి ఓ 10-20 తులాల బంగారం కొని, మామా ఇంకా 64,000 ఉంది, ఇంకా 64,000 ఉంది, ఇంకా 64,000 ఉందంటే నేనేం చేయాలి? ఎందుకైనా మంచిది, 70కి తాకనున్న బంగారం ధర అని చెప్పేసి అంటున్నారు. ఇది నేను కూడా చెప్పట్లేదు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి, రాజకీయ ఉద్రిక్తతల ప్రభావంతో బంగారం ధర భారీగా పెరిగే అవకాశం ఉందని
ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ జీజేసి పేర్కొంది 10 గ్రాముల బంగారం ధర 70,000 చేరుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు అంచనా వేస్తున్నారనమాట. సో ఇంకేందండి, దిస్ ఇస్ ద రైట్ టైం కదా. మళ్ళీ కంప్యూటర్ స్టక్ అయిందండి. వాట్స్ రాంగ్? వాట్స్ రాంగ్? ఇవన్నీ బాగానే వస్తున్నాయి. యా, సో అది బంగారం ధరకున్నటువంటి పరిస్థితి అనమాట. సో మంచి డెసిషన్ తీసుకోండి. అండ్ అలాగే ప్యారిస్లో జరిగినటువంటి న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించినటువంటి ఒక వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు కౌంట్డౌన్ స్టాండప్ నుంచి టపాసుల మూత అక్కడ ఉన్నటువంటి వారంతా తమ మొబైల్స్లో బంధించారు. అయితే ఇంతటి అద్భుతమైనటువంటి దృశ్యాన్ని డైరెక్ట్గా చూసి అనుభూతి పొందాల్సినటువంటిది పోయి అంతా మొబైల్లోనే చూశారు అని చెప్పేసి అంటే నిజమేనే కదండి. చాలామంది మనం చేసినటువంటి మిస్టేక్ అదే. వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళేసి మాలు మనకిచ్చేదే ఒక 1 మినిట్ 30 సెకండ్స్ టైము. ఆ 30 సెకండ్స్ కూడా మీరు కళ్ళు మూసుకుంటే ఎలా? ఆ స్వామివారిని కళ్ళతో అలా ఒక్కసారి చూడవచ్చు కదా, కళ్ళ నిండా నింపుకోవచ్చు కదా. ఎన్ని గంటలు చూసినా తనివి తెరదు కదా, మరి అక్కడికి వెళ్ళి కళ్ళు మూసుకుంటే ఎట్లా? లాస్ట్లో అయిపోద్ది అన్నమాట. ఓకే, అలాగే ఇక 10వ తరగతి పాస్ అయ్యి మాకు ఉద్యోగం రావడం లేదు, మా పరిస్థితి ఏంటి అని ఎవరైనా బాధపడుతుంటే, లేదంటే 10వ తరగతి పాస్ అయ్యి ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ బ్రతుకుతున్నావు, నిజంగానే మాకేమన్నా ఉద్యోగం ఉందా హైదరాబాద్లో? 10వ తరగతి పాస్ సర్టిఫికేట్ ఉంది, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాను మావా, నాకేమన్నా ఉద్యోగం దొరుకుతుందా అంటే డెఫినెట్గా బాలానగర్ క్రాస్ రోడ్ వద్ద ఉన్నటువంటి సిఐటిడి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్లో డిప్లొమా కోర్సు పూర్తి చేసిన వారికి అధికారులు డైరెక్ట్ ప్లేస్మెంట్ ఛాన్స్ కల్పిస్తున్నట్లుగా తెలిపారు. 50% మార్కులతో 10th పూర్తి చేసి సిఐటిడి ఎంట్రన్స్ పరీక్షలో ఉత్తీర్ణులవడంతో పాటు డిప్లొమా పూర్తి చేసిన వారికి అవకాశం కల్పిస్తున్నారన్నమాట. ఇతర వివరాలకు www.citdindia.org వెబ్సైట్లో దీన్ని మీరు చూసుకోవచ్చు. మంచి జాబు, వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు, అన్నీ కూడా బాగానే ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం లాంగ్ వీకెండ్ వెళ్తాం, ఎక్కడైనా చిన్న ఫారెస్ట్ ఉంటుంది, మనం అక్కడే తాగి వాటర్ బాటిల్స్ అక్కడే పడేయద్దు. దానివల్ల చాలా ఎనిమల్స్ వాటర్ బాటిల్స్ అండ్ అలాగే ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ కూడా తిని చనిపోతున్నాయని చెప్పేసి మహారాష్ట్రలో పులులు పాపం వాటర్ బాటిల్స్ తింటున్న కొన్ని దృశ్యాలు వైరల్ అవుతున్నాయి అన్నమాట. సో అది కూడా కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నించండి. ఎందుకు మంచిగా వాటర్ బాటిల్స్ని మంచి వాళ్ళు అక్కడ డస్ట్బిన్ ఏర్పాటు చేస్తారు, డస్ట్బిన్లోకి వెళ్ళొచ్చు కదా. నాకు ఒక 2 ప్లేసులు ఉన్నాయి. ఒకటి కాశ్మీర్ వెళ్ళాలి, ఇంకొకటి మాల్దీవ్స్ వెళ్ళాలి, ఇంకొకటి కేరళ వెళ్ళాలి. ఓకే, మరి ఎప్పుడు? రోజుకో సరికొత్త థీమ్తో హోటళ్ళు కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. నిర్వాహకులు కస్టమర్లను రకరకాల టేస్టీ ఫుడ్స్తో పాటు పరిసర ప్రాంతాల్లోనూ కట్టిపడిస్తున్నాయి. తాజాగా జమ్మూ కాశ్మీర్లో నిర్వాహకులు ఏర్పాటు చేసినటువంటి గ్లాస్ ఇగ్లూ రెస్టారెంట్ పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తోంది. ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ ఫుడ్ ఎంజాయ్ చేసేలా దీన్ని నిర్మించారు అని చెప్పేసి చెప్తున్నారనమాట. దట్స్ రియలీ ఫెంటాస్టిక్. అంటే ప్రకృతి సౌందర్యాన్ని చూస్తూ మనము ఫుడ్ ఎంజాయ్ చేయడం అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ అలాగే ఒక చోట సముద్ర తీరం దగ్గర ఒక రెస్టారెంట్ ఏర్పాటు చేశారు. సముద్ర తీరం కాదు, యా ఆల్మోస్ట్ నియర్ బై అలాంటిదే, బట్ అంత పెద్ద సముద్రం అయితే కాదు. చుట్టూ మంచిగా చెట్లు అవన్నీ ఉంటాయి, నిర్మానుష్యంగా ఉంటుంది, నదీ ప్రవాహాలు కూడా ఏమి ఉండవు, వాటర్ మాత్రము చాలా అంటే చాలా. మాల్దీవ్స్లో అనుకుంటా, ఎస్ ఎస్ ఎస్, మనం కాళ్ళు కింద పెట్టేసి కింద నుండి వాటర్ అలా మనల్ని సముద్ర అంటే సముద్ర కెరటాలు మనల్ని తాకుతూ మెల్లగా వెనక్కి వెళుతుంటాయన్నమాట. దూరంగా అవన్నీ కూడా పెడతారు, మధ్యలో చేపలు అవి రాకుండా దేని దానికే సపరేట్గా పెడతారు. ఒక మంచి కాటేజ్లా ఉంటుంది, అందులో కూర్చొని ఈ సముద్ర తీర అందాలని మనం చూస్తూ మనకి ఇష్టమైనటువంటి ఫుడ్ ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుంది. అలాంటి టైంలో నేను ఎప్పుడన్నా ఫుడ్ గురించి టాపిక్ తీసుకుంటే అదే టైంలో
సుధాగర్ వస్తారు. హాయ్ సుధా గారు. హాయ్ మామా, గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్. మీకు మీకు చాలా మంచి టాపిక్ తీసుకురాగానే. అదే అంటే ఫుడ్కు మీకు అవినా మామ సంబంధం ఉంది, ఏదో ఉంది. అవునవును. ఓకే, ఫుడ్ అంటే ఇష్టం, నాకు ఫుడ్ అంటే ఇష్టం కాబట్టి అందుకే అలా వచ్చేస్తాను అనుకోకుండా. యా, ఫుడ్ నాకంటే ఇష్టము. మీ నాకు ఒక హెల్ప్ చేయరా? మీరు ఒకసారి స్కైప్ ఇమ్మీడియట్గా కట్ చేసి ఒక నిమిషం. ఇప్పుడు అవసరం. అమ్మాయి, దేవుడు దేవాలా, ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తగ్గింది. సో ఈ మధ్య లేటెస్ట్గా చేసినటువంటి ఫుడ్ ఐటమ్ యూట్యూబ్లో ఏం పెట్టారు ఈ మధ్య? అరటి అరటి దావా ఉంటుంది కదా మామ, అరటి దావా కూర పెట్టాను. అరటి అరటి పళ్ళు అయిపోయాక, ఓన్లీ పళ్ళు అయిపోయాక చెట్టు కొట్టేయాలి మామ. చెట్టు కొట్టేస్తే అందులో లోపల నుంచి చిన్న దవ్వ కర్రలాగా వస్తుంది. అది కోసి చిన్న చిన్న ముక్కలు కోసి కర్రీ చేస్తాం అన్నమాట. చాలా బాగుంటుంది. మీరు కట్టెలతో కూడా చేస్తారు కదా? కర్రీ చేస్తాం కదా, అలాగే అరటి దవ్వ. అంటే అరటి పండ్లు అయిపోయిన తర్వాత అందులో గుజ్జు ఉంటుంది కదా? అవును. ఆ గుజ్జుతో చేస్తారా? అరటి పండు పండు అయిపోతుంది కదా మామ. అవును. ఆ చెట్టు కొట్టేయాలి మామ ఫస్ట్. ఆ చెట్టు కొట్టకపోతే మళ్ళీ ఇంకో పల్లగల రాదు. పూర్తిగా కొట్టేయాలి. కొట్టేసి మళ్ళీ కొత్తది వేయాలన్నమాట. కొత్తది వేయాలి. ఓకే. అరటి పువ్వు వస్తుంది కదా, ఆ పువ్వు కూడా చాలా కూర చేస్తే చాలా బాగుంటుంది మామ. మా అమ్మమ్మ గారు మాకు ఇవన్నీ నేర్పారు. అరటి పువ్వు కూర, అరటి దవ్వ కూర ఇట్లాంటివన్నీ మా అమ్మమ్మ గారు నేర్పారు చేయడం. ఓకే. అరటి దూత అంటారా దాన్ని? అంతే, దూత. బాగుందండి, చక్కగా ఉంది. అయితే ఇప్పుడు మేము ఈ సత్యనారాయణ ఆకులు, సత్యనారాయణ చెట్లు మేము మా ఆఫీస్లో పెంచుకోవాలనుకుంటే, అంటే ఆఫీస్ ముందు కొంచెం చాలా ప్లేస్ ఉందండి. ఈ చిన్న లిల్లీ తర్వాత కొన్ని వైల్డ్ ఫ్లవర్స్ ఏదో పెంచుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆఫీస్లో ఒక చిన్న ఫ్లవర్ వాజ్ ఉంది, అది నేను ఒక హోటల్లో నుండి కచక్కం అనిపించాను. అది అప్పుడు ఒక హోటల్కి వెళ్ళిన తర్వాత అది ఇక్కడ కాదు అక్కడ కాదు, అమెరికాలో ఒక హోటల్లో ఇచ్చారు. అది నాకు ఎందుకో ఫ్లవర్ వాజ్ బాగా నచ్చింది. అంటే అది కూడా ఫ్లవర్ వాజ్ కచకే. ఏం అనలే. ఎందుకంటే నా రూమ్లో పెట్టారు కదండి. అట్లా కచకం అనిపించాలంటే ఎంతమంది ఈ నెత్తికి పెట్టుకునేది, మనం స్నానం చేసినప్పుడు నెత్తి మీద హెయిర్ వాటర్ పడకుండా అదొకటి, దాని తర్వాత షాంపూలు, దాని తర్వాత లిక్విడ్ సోపులు, ఇవన్నీ కూడా దొరుకుతాయి కదా. అవన్నీ నాకు వద్దండి. నేను ఫ్లవర్ వాజ్ దొంగనండి అంతే. షాంపూ అవన్నీ అవన్నీ కరెక్టే, కానీ చిన్న ఫ్లవర్ వాజ్ చాలా క్యూట్గా ఉంది. అయితే ఇప్పుడు మన ఆఫీస్ ముందు చిన్న చిన్న, అయితే నాకు ఈ సత్యనారాయణ చెట్లు పెంచుకోవాలంటే ఎట్లా ఒకసారి చెప్పండి. నేను మధ్యాహ్నం అందులో భోజనం చేయాలి. అదే సత్యనారాయణ, అవే అది అవి అంటే ఏంటో నాకు తెలియదు మామ నిజంగా. అప్పుడు అరటి ఆకు ఉందా? అరటాకు. అరటాకులు అన్నా తినాలి నేను, అరటాకులనే భోజనం చేయాలి. ఎట్లా మరి? అరటి పెంచుకోండి చక్కగా. పెరుగుద్దా అది? ఏ ప్లేస్ లో అయినా కూడా పెరుగుద్దా? చిన్న పిల్లకు తెచ్చి వెయ్యండి, చిన్న పిల్లకలు దొరుకుతాయి. అవునా? అంటే ఏ పిల్లక ఎక్కడ? ఓకే, ఎవరినైనా అడుగుదాం. నర్సరీలో ఉంటాయి మామ అరటి, అరటి చెట్లు చిన్న పిల్లకలు ఇవ్వండి అంటే వాళ్ళు ఇస్తారు. ఒక 50 రూపీస్కి ఒక తెట్టి వస్తుంది. చక్కగా అది వేసామనుకోండి, అరటి పళ్ళు తినొచ్చు, అరటి పువ్వులు అరటి పువ్వు కూర చేసుకోవచ్చు, అరటి ఆకుల్లో హ్యాపీగా భోజనం చేయొచ్చు. ఓకే, నైస్. మొత్తానికైతే ఆ అరటి దాంతో, మరి అవి కొంచెం గట్టిగా ఉంటాయి కదండి?
గట్టిగా ఉంటాయి కాబట్టి అది నార తీసి చక్కగా చిన్న చిన్న ముక్కలు కోసి అదేమో ఉడకబెట్టుకోవాలి. పెసరపప్పు వేసి ఫస్ట్ ఉడకబెట్టాలి. ఉడకబెట్టి ఓకే, వండర్ఫుల్ అండి. యా యా అప్పుడు కూర ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని కరివేపాకు కొత్తిమీర కొంచెం వేయించి ఈ ఉడకబెట్టిన పెసరపప్పు ఆ తూటు కూర దవ్వ ముక్కలు వేసేస్తే ఒక్కసారి ఎండుమిర్చి వేసుకోవాలి. దానికి కారం పడదు మామ కారం వేయకూడదు. ఓన్లీ ఎండుమిర్చి పచ్చిమిర్చితోనే కర్రీ అంతా చేయాలి. ఉప్పు సాల్ట్ లాస్ట్లో వేసి బాగా ఫ్రై అయ్యాక దింపేస్తే రసంతో చాలా బాగుంటుంది మామ. రసం కానీ సాంబార్ కానీ పక్కన డిష్ ఉంటే ఈ అరటి ఉప్పు కానీ అరటి దవ్వ కానీ కూర చాలా బాగుంటుంది. ఓకే, ఫెంటాస్టిక్, సూపర్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సుధా గారు, చాలా మంచి ఐటెం గురించి చెప్పారు ఈరోజు ఫుడ్ ఐటెంలో. అండ్ అలాగే ప్రజెంట్గా మనతో మాట్లాడడానికి శకుంతల గారు లైన్లో ఉన్నారు, అండ్ అలాగే జయ గారు సిద్ధంగా ఉన్నారు. ముందుగా జయ గారితో మాట్లాడదాం. హాయ్ జయ గారు, గుడ్ ఈవినింగ్. హలో, గుడ్ ఈవినింగ్ సార్. ఎలా ఉన్నారండి? బాగున్నాను. జనగణమని చెప్పేస్తే పిల్లలందరినీ మనం ఆపలేనట్టు. థ్యాంక్స్ చేస్తున్నాం కదండి, నా ఫోన్ తీసుకోరా మీరు. లేదండి, అట్లేం లేదు. అంటే వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, ఇది కొంచెం సిస్టమ్ ఎందుకో కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది. మీకు బ్యాక్గ్రౌండ్ సౌండ్ వస్తుందా? నాకు మీరు చెప్పే వాయిస్ ఇంకొకరు చెప్పే వాయిస్ తప్ప ఏ నాయిస్ లేదు. అవునా? ఓకే. దానికి తోడు మీరు సూపర్ అని భలే వాడతారండి. సూపర్ సూపర్ ఆ పదం మీరు తప్ప ప్రపంచంలో ఎవడు వాడలేడు. అంత గొప్పగా వాడతారు, బాగుంటుంది. ఒక్క నిమిషం లైన్లో ఉండవా? మళ్ళీ లైన్ ఒక్క నిమిషం, అలానే లైన్లో ఉండు. ఏ చూసావా ఎంత బాగా మెచ్చుకుంటున్నారు. చెప్పండి జయ గారు. చెప్పడం సిస్టమ్ అంటే గుర్తొచ్చింది. ఎప్పుడో ఏదో ఒక సినిమా రిలీజ్ అయింది సార్ హోరాహోరీ, నాకు తెలీదు. కానీ ఒకరు ఆ పాట సజెస్ట్ చేస్తారు, అందులో సిస్టమ్ ఈ సిస్టమ్ చెడిపోతే సంథింగ్ ఈ సిస్టమ్ అంటే అంటగట్టారంటే కాదు మీదే తప్పు అనేది ఉంటుంది అందులో. ఆ పాట మీరు వినండి, బాగుంటుంది. పాట ఏంటంటే నా గుండె చప్పుడు అనే లిరిక్స్ తో స్టార్ట్ అవుతుంది. అవకాశం ఉంటే వినండి. డెఫినెట్ గా. అంటే అది ఏ మూవీలో చూస్తే నేను అది ప్లే చేయడానికి అవకాశం? హోరాహోరీ, హోరాహోరీ ఎన్నికల్లో హోరాహోరీగా అభ్యర్థులు పోరాడారు అంటారు కదా, అది సార్ హోరాహోరీ. దాన్ని ఏమంటారు? కాదు కాదు కాదు, అది అది మళ్ళీ చెప్పండి. చెప్తా, పులిహోరలో పులి తీసేయండి. కాదు, అది ఓరా ఓరియా ఏమన్నారు మీరు? అంతే సార్, HORA HORI. తెలుగులో, తెలుగులో చెప్పాలి. హోరా హోరీ. హోరా హోరీ అన్నమాట. ఎప్పుడైనా మీరు హోరా అంటున్నారు. ఎప్పుడైనా పెద్ద ఒక డైలాగ్ ఉండదు, ఈ పెద్దలు ఉన్నారే అంటారు కదా, మేము అలా అను ఈ మహేష్ ఉన్నారే కర్మ. అంతేనా కర్మ? నాకు కాదు సార్, మీరున్నందుకు కాదు, నేను అరుస్తున్నందుకు, నా గొంతు నొప్పి పెడుతున్నందుకు. సరే, ఎంత మాట. జలుబు గురించి ఫన్నీగా చెప్పమన్నారు కదా, అంటే టైం అయిపోతుంది ఫాస్ట్ గా మాట్లాడుతున్నాను, నాకు కాదు మీ షోకి. అప్పుడు నేను ఫన్నీగా చెప్పాలంటే మంచి వేడి వేడి ఆలు సమోసా తినాలి, పక్కనే చాయ్ ఉండాలి. ఓకే, ఇప్పుడు నేను అడిగిన అదక సార్ మీ టిష్యూ పేపర్ లెవెల్ కి అది పడి స్టైల్ లో పడకూడదు. అట్టనా? అంటే అలా కాదు సార్, తుడుచుకున్న తర్వాత కూర్చోవాలి. చాయ్ తాగడానికి సమోసా తిన్నా అప్పుడు ఇంకోసారి రాదు, ఇంకా మళ్ళీ గంట తర్వాత వస్తే వస్తుంది, అప్పుడు మళ్ళీ తుడుచుకోండి. ఇక అదే పని మీద ఉండాలి. కాదు, నేను నేను మంచి మంచి చెప్పినప్పుడు ఎవరినైనా మెచ్చుకోవాలి కదా. నేను ఒకరిని మెచ్చుకోదలుచుకున్నాను. చెప్పండి. నా వెంట ఉన్నవారిని రాత్రి ఒక రికార్డెడ్ షో అనుకుంటా విన్నాను. ఆ టాపిక్ పేరు ఒకరిని ఒకరు ఎప్పుడైనా ఎందుకు అవమానిస్తారు, అంటే హెడింగ్ అవమానం అనమాట. ఓకే. ఇప్పుడు నా వెనక ఉన్నవారు అద్భుతంగా చెప్తారు, అంత బాగా మాట్లాడతారా, పాట కూడా చాలా అద్భుతంగా పాడారు ఆమె. ఇందాక జోక్ చెప్పారు మీ ఛానల్లో, అది ఇప్పటి వరకు నాకు డాక్టర్ గారి ప్రిస్క్రిప్షన్ లో అన్ని
మందులు దొరికే చివరి దొరకలేదంటే అది డాక్టర్ గారి సిగ్నేచర్ అనమాట. ఈయన చెప్పినప్పుడు వెనక్కి తిట్టితే డాక్టర్ పెన్ రాస్తుందో లేదో చెక్ చేశాడట. అది దొరకలేదట, నాకు భలే అనిపించింది. ఫస్ట్ టైం విన్నాను, బాగుంది, చాలా బాగా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలానే రెగ్యులర్ గా అన్ని షోస్ వింటూనే ఉండండి జయ గారు, అన్నిటి గురించి మాకు చెప్తూనే ఉండండి, మన షోలో చెప్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా టైం అయిపోయింది, 9:00 అవుతుంది మేడం. థ్యాంక్ యూ. ఆల్ రైట్ మ్యామ్. హలో శాకుంతల గారు, ఏమైపోయారు మేడం? హలో ఏమైపోయా? నిన్న రాలేదేంటి? నిన్న మీరే లిఫ్ట్ చేయలేదు వచ్చాను. అవునా? సారీ అండి, నిజంగా కూడా సారీ. నేను మరి ఎందుకు లిఫ్ట్ చేయలేకపోయాను ఏంటి అనేది, ఇక నిన్న కొంచెము న్యూ ఇయర్ కదా, బ్రేక్ఫాస్ట్ ఒకరితోటి, లంచ్ ఒకరితోటి, డిన్నర్ ఒకరితోటి, చాలా స్కెడ్యూల్స్ ఉండే నిన్న. హ్యాపీ న్యూ ఇయర్ సార్. మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్. ఈ న్యూ ఇయర్ సందర్భంగా ఏదన్నా ఒక పల్ల ఒక్కటి పాడండి. టైం లేదు, 9:00 అయింది మేడం. రెడీ మేడం. హే అందరా నీ చందమామ నాకెందుకు, అద్దం లాటి నా మామ చాలు నాకు, అద్దం లాటి నా మామ చాలు నాకు. హే అందరా నీ చందమామ నీకెందుకు, నే అద్దంలా ఉన్నాను నువ్వు చూసేందుకు, నే అద్దంలా ఉన్నాను నువ్వు చూసేందుకు. పాట బాగుంది, మొత్తం పాడవచ్చుగా. మామ ఉంది ఇందులో. ఆల్ రైట్ అండి శకుంతల గారు, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మరొక రోజు ఫుల్గా పాడిద్దాం మేడం. థ్యాంక్ యూ. సో వెల్ మామాజ్ అండ్ మామీస్, ఇక మన షోలో సమయం అయిపోయింది. అండ్ గురుగారు చెప్పినటువంటి ఆన్సర్, పర్ఫెక్ట్ ఆన్సర్. ఏందో ఇంతసేపు మాట్లాడింది, ఆనేర్ వస్తలేదా, వస్తుందా, ఏం అర్థం కావట్లేదు నాకు. పిల్లా నచ్చేసేవే నుండి బ్యూటిఫుల్ సాంగ్ ఒకటి ఉంది, అది దొరకట్లేదు. ఒక మంచి పాట డెడికేట్ చేయాలి మీకు. ఏమిటో ఆ పాట, మీ మనసులో ఒక పాట అనుకోండి. ఏమండి మిమ్మల్ని, మీ మనసులో ఒక మంచి పాట అనుకోండి. ఓకే అనుకుంటారా? ఓకే. ఈ పాట తర్వాత మీరేనైనా సవన్ బాధ అని ఒక పాట వస్తుంది, అది డెఫినెట్గా మీరు ఎట్టి పరిస్థితుల్లో వినాలి. ఓకే, అండ్ నో డౌట్ ఇట్ ఆల్, మీరు అనుకున్నటువంటి పాటనే వచ్చేస్తుంది. రేపటి మామ షోలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. అప్పటివరకు బాయ్ బాయ్.